నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వరకు వారం చాలా అనుకూలంగా ఉంది మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మిత్రుల సహాయ సహకారాల వల్ల రాజకీయ నాయకుల అండరండల వల్ల అధికారులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల అవన్నీ కూడాను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు మీ పలుకుబడి ఉపయోగించి కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేయగలుగుతారు అదేవిధంగా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి సేవా సంస్థలు కానివ్వండి వృద్ధాశ్రమాలు కానివ్వండి కళా సంస్థలు కానివ్వండి అన్నిటికీ మంచి ప్రఖ్యాతి లభిస్తుంది ప్రతి విషయంలో కూడాను విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే ఎదుగుతున్నటువంటి మనుషులను చూసి ఈ సమాజం ఓచలేదు అదే క్రమంలో మీరు మీ ఎదుగుదలను చూసి ఓచలేక కొంతమంది పదే పదే విమర్శలు చేస్తారు మీరు మీ మాటలు లెక్క చేయనట్టుగా నటించి మిమ్మల్ని ఏదో అవమానం చేస్తామని చెప్పినట్టుగా అందరి దగ్గర ప్రచారం చేస్తారు చివరికి వాళ్ళకి మిగిలేదేమీ ఉండదు వాళ్లే అభాసు పాలవుతారు మీరే విజయం సాధించగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు సంతాన సంబంధమైన విషయాలు పోటీ పరీక్షల సంబంధ విషయాలు మెడిసిన్ సిటీ సంబంధ విషయాలు ఇవన్నీ సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది అయితే ఈ తులారాశి వారికి ఏలినాశం నడుస్తుంది ఎనిమిది శనివారం రాశికి తైలాభిషేకం చేయించాలి నలుపు ఒత్తులతోటి శనేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయాలి అఘోర పాస్పత హోమం చేయించాలి దీనివల్ల శ్రేస్లో వచ్చేటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఆగిపోయి మంచి రాజయోగం పడుతుంది చేసినటువంటి ప్రతి పని కూడాను ఘన విజయం సాధించగలుగుతారు అందుకని ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది కుటుంబ సంబంధమైన విషయాలు కొంత పరుస్తాయి ఎంత చేసినా కానీ సంతృప్తి పడినటువంటి వ్యక్తులని ఏనాటికి మనం సంతృప్తి పరచలేం అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళని వదిలేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని పొందినటువంటి మీ సంతానాన్ని చూసి ఎంతగానో సంతోషపడతారు కుటుంబంలో మరొక సంపాదన పెరిగిందని కాదు వాళ్ళు ఎదిగారని చెప్పని మీరు సంతోషపడతారు అదే క్రమంలో మీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ సాయం చేరుకోలేక మీ మీద విమర్శల్ని మళ్ళీ ప్రారంభిస్తారు అలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండటమే మంచిదని చెప్పి నిర్ణయించుకొని మీ యొక్క వృత్తి ఉద్యోగాలపైనే మీరు దృష్టిని సారిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగాలు సక్రమంగా నడుస్తాయి అయితే మీ కృషికి తగిన గుర్తింపు మాత్రం లభించదు శ్రమ చేస్తారు సానుకూల ఫలితాలు సాధిస్తారు అయితే పేరు మాత్రం ఎవరికో వెళ్తుంది మీకు మాత్రం రాదు శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉద్యోగం చేసినటువంటి ఫలితం దక్కకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది మంచి అవకాశాలు వస్తే వేరే కంపెనీకి వెళ్దామని చెప్పాలి అనుకుంటారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి వేరే కంపెనీకి వెళ్ళగలుగుతారు అక్కడ మీకు సముచితమైనటువంటి మంచి స్థానం లభిస్తుంది ఏ కోణంలోనూ ఎవరిని విమర్శించకుండా ఈ లోకంలో మనం మనుగడ సాధించిన కష్టం అని చెప్పని మీరు భావిస్తారు వెనకట్లాగా మౌనంగా ఉండకుండా ఎదురుదాడి ప్రారంభిస్తారు దాంతో మీ శత్రువర్గం మీ స్థాయి ఏమిటో తెలుసుకొని మిన్నకుంటారు కుటుంబ సంబంధమైన విషయాల్లో కూడాను మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పని కఠినంగా చెప్పడం జరుగుతుంది ఎవరి మనసు నొచ్చుకున్నా సరే నేను నేను చెప్పింది జరగాలి అనే పద్ధతిలో మీరు మాట్లాడడం జరుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో మీ మాట నెగ్గించుకోగలుగుతారు మీరు కొన్ని స్టెప్పులు దిగుతారు అవతల వాళ్ళు కూడా ఓ నాలుగు మీటర్లు దిగుతారు అప్పుడు వివాహం కుదురుతుంది ఒక కూడిన వాతావరణం ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడా వంకలు పెట్టుకుంటూ పోతూ నాకు ఆ సంబంధం నచ్చలేదు ఈ సంబంధం నచ్చలేదు ఇది లేదు అది లేదు అన్ని రకరకాలుగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని మీరు మన్నించరు వివాహం అంటేనే రాజీ పట్టం కాబట్టి మంచి సంబంధం ఉన్నంతలో చూసుకుందాం అనేటువంటి పద్ధతిలో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చెవికి ఎక్కువై సక్రమంగా అన్ని వ్యవహారాన్ని గట్టెక్కించాలని చెప్పని నిర్ణయించుకుంటారు విద్యా సంబంధమైన విషయాలు బాగున్నప్పటికి కూడాను వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానివ్వండి విజిలెన్స్ వాళ్ళ కానివ్వండి పోలీస్ ఆఫీసర్ల వల్ల కానివ్వండి కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి గోచరిస్తుంది అవినీతి పెరిగిపోయింది అందులో భాగంగానే ఈ రకమైనటువంటి దాడులు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు తప్ప నేనేదో తప్పు చేశాననే భావంతో మీరేనాడు వెళ్ళరు వాళ్ళ వాళ్ళ పని అదే మన పని అందే అనేటువంటి పద్ధతిలో నడుచుకుంటారు ఎవరికి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇచ్చి మీ వ్యాపారాన్ని సక్రమంగా నడుపుకుంటారు సానుకూలమైనటువంటి లాభాలను కూడా పొందగలుగుతారు యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సమ్మెలో పాల్గొనడానికి ఏమాత్రం వెనుదియకూడదని మీ హితులందరికీ కూడా మీరు నూరిపోస్తారు ఏది ఏమైనా యాజమాన్యం దిగి వస్తుంది మీరు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం అనేది జరుగుతుంది అందరికీ మంచి చేశావు ఒక సంతృప్తి కలుగుతుంది వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడాను ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలు పొందగలుగుతారు వివాహ సంబంధమైన విషయాలు నిశ్చయమవుతాయి మంచి సంబంధం కుదురుతుంది కళ్ళలో కూడా ఊహించినటువంటి మంచి సంబంధం వస్తుంది మీ మానసికమైనటువంటి సంతోషం అవధులు దాడుతుంది అంతేకాకుండా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు ఈ నేపథ్యంలో మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అలవాట్లని మానుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసినప్పుడు కూడాను అది మానుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది ప్రజా సంబంధాన్ని నిలబడాలి అంటే పది మందిలోకి వెళ్ళాలి పది మందిలోకి వెళ్ళాలంటే విద్యులు వినోదాలు తప్పవు ఏది ముందు ఏది వెనక అనేటువంటి నిర్ణయించుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు ఏది ఏమైనా మధ్య మార్గంగా కొన్ని మార్గాలు ఆలోచించుకొని ఆ దిశలో నడవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు ఏది నాడుచుని ప్రభావం మాత్రం అక్కడక్కడ తప్పకుండా చూపిస్తుంది నేనున్నాను అనే విధంగా ఆ ప్రభావాలు కొన్ని మిమ్మల్ని వెంటాడతాయి అందువల్ల కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో చికాకులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది ఎంత డబ్బులు వచ్చినప్పటికి కూడాను ఖర్చు అయిపోతాయి కానీ సేవింగ్స్ మాత్రం ఉండవు ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిరోజు కూడాను ఊర్ణమత్సవాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి ఉత్సికి